వచ్చి హాట్ గా హగ్ ఇస్తే గాని నా మీద ప్రేమ పుట్టలేదా? అమ్మో కనిపించు కాని మంచి రొమాంటిక్ వే. అంత పెళ్ళైన తర్వాతే బాయ్. చూడటానికి కేడీగాళ్ళ ఉన్నా నీ మంచి పనులు మా అందరికీ నచ్చాయి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రే బిచ్చు. ఏంటి బే, తావటానికి ఎందుకురా తొందర? నీ అంతటి నువ్వే షార్ట్ కట్ లో వచ్చేస్తున్నావు. నేను షార్ట్ కట్ లో రావడం కాదురా, నిన్ను షార్ప్ షూటర్ ని చేస్తున్నాను. నీ దగ్గర ఉన్న శంకర్ ని చంపేయి, లేదంటే వాడి లవర్ ని చంపేస్తా. ఏంటో చంపేది? నీను అమ్మాయి ఆటబొమ్మలా కనబడుతున్నావా నీకు? శంకర్ శంకర్ నన్ను కాపాడు శంకర్. నువ్వేం భయపడకు పూజ, రాయ్ అమ్మాయిని వదిలేయండిరా. అమ్మాయికి ఏం తెలియదురా? అమ్మాయి నా ప్రాణంరా, పురానికి దండం పెడతాడురా. నన్ను కాపాడు శంకర్, వీళ్ళని చూస్తే భయమేస్తుంది. నేను నిన్ను కాపాడుకుంటా పూజ, రాయ్ ప్లీజ్ రా, అమ్మాయి నేను చేయకురా. చంపుతావా లేదా? రేయ్ నేను చంపడమేంట్రా? చంపుతావా లేదా, లేదంటే దీన్ని చంపేస్తా. చంపే చంపే. సార్ వీడు ఎలాగో నిజం చెప్పట్లేదు. ఏం చేశారు అక్కడ? అక్కడ నువ్వు ఏం చేశావు? ఇక్కడ నేను అదే చేశాను. వాడిని కాల్చు, లేదంటే దీన్ని చంపేస్తాను. సార్ అమ్మాయి చంపేస్తారు సార్, సార్ ప్లీజ్ సార్ నన్ను కాల్చేయండి సార్, సార్ ఆ దుర్మార్గులు అంతా చేస్తారు సార్, సార్ అమ్మాయికి నన్ను చంపేస్తారు సార్, సార్ నన్ను చంపేస్తారు సార్, సార్ కాల్చేయండి సార్, సార్ ప్లీజ్ సార్ నన్ను 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 కాల్చేయండి సార్. ఎక్కడికిరా వెళ్ళేది? రాష్ట్రంలో కొన్ని రోజులుగా జరుగుతున్న చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. పోలీసులు కిడ్నాపర్తో పాటు చిన్నపిల్లల్ని కూడా హాజరుపరుస్తున్నారా లేదా అన్నది అంత చిక్కడం లేదు. ఈ విషయం మీద అటు రాష్ట్ర ప్రజలు, ఇటు పిల్లల తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కిడ్నాపర్ని ఫాలో అవ్వండి. మీ తరపున వాదించడానికి లాయర్ ఉన్నారా? అక్కర్లేదు, నా తరపు నేనే వాదించుకుంటా. ఎందుకు? సమాజం మోగపోయినప్పుడు, చట్టం నిద్రపోయినప్పుడు, పాపం పెరిగిపోయినప్పుడు, అన్యాయమైన అజెండా అందరవైపు అయినప్పుడు నా న్యాయాన్ని వాదించడానికి నాకు న్యాయవాది అక్కర్లేదు సార్. నేనే వాదించుకుంటా, నేనే పోరాడుతాను. ఎవరు అన్నారు? ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. ఈ కేడీ నెంబర్ 1 అనే ముద్దాయి ఎంతో మంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసిన కరుడుగట్టిన కిడ్నాపర్. ఒక కన్నతల్లి నవమాసాలు మోసి కనీ కష్టపడి పెంచుకుంటుంటే ఈ కేడీ కిడ్నాప్ చేశాడు. ఐపీసీ సెక్షన్ 363A సెక్షన్ 359 ప్రకారం ఈ ముద్దాయి శిక్షార్హుడు. ఆ పిల్లల తల్లిదండ్రులను కోర్టులో ప్రవేశపెట్టడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, పేరెంట్స్ వారి బాధ చెప్పుకుంటారు, వినండి. నాకున్న ఒకే ఒక బిడ్డను ఎత్తుకెళ్ళాడు సార్ ఈ దుర్మార్గుడు. బయట నా బిడ్డను ఆడిపిస్తుంటే ఎత్తుకెళ్ళాడు సార్ ఈ దుర్మార్గుడు. నాకు లేక లేటుగా పుట్టిన బిడ్డ సార్, ఒక్కగానొక్క కొడుకు, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి సార్, చంపేయండి సార్. జాలి దయా కరుణాలేని
ఇలాంటి వాడు సమాజంలో ఉండడం చాలా ప్రమాదం యువర్ ఆనర్. నాకు తల్లిదండ్రుల విలువ తెలుసు, తల్లి ప్రేమ తెలుసు, తండ్రి కష్టం తెలుసు, తల్లి మనసు తెలుసు, తండ్రి పోషణ తెలుసు, తల్లి పిల్లల అనుబంధం తెలుసు, అనురాగం తెలుసు, ఆఖరిగా దేవుడు అనేసరి ఒక తల్లికి కొడుకు అని తెలిసేవారు అన్నారు. తెలుసు నాకు. ఇన్ని తెలిసి కూడా పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు?